పెట్టిందండి. టచ్కు రావడానికి 5 సంవత్సరాలు పట్టింది. అలా ఎన్నో ఆటలు. ఇది పోల్ సీటాకి ఒక సూది, ఒక నట్ర, ఒక బ్లేడ్ ఉపయోగిస్తారండి. ఈ వేపాకి పోల్ తయారవడానికి 12 నిమిషాలు పడుతుంది. ఈ నెల 3వ తారీఖున శామలవారు పట్టిమిల్లో 7 శామలవారు కూడా షూట్ చేశారు. ఆ తర్వాత ఆకు పరిశీలించారు, అంతా చేశారు. ఆ తర్వాత మరి నేను 2017లో మొట్టమొదటిసారిగా తూర్పుగోదావరి జిల్లా హసనాబాద్లో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశానండి. ఆ తర్వాత ఇది పెద్దలు మా మిత్రుడైనటువంటి ఒకటి విద్యాధర్ గారు యూట్యూబ్లో పెట్టమన్నారు ఒక ప్రోగ్రాన్ని. దాని ద్వారా శ్రీనివాసరావు గారు చూసి ఈ వాసవి కాలేజీ వారి యాజమాన్య వారు కూడా చూసి ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు ముందుగా వారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఈ యొక్క ప్రోగ్రామ్ చేస్తున్నందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది. అబ్దుల్ కలాం గారితో పనిచేసిన శాస్త్రవేత్త గారు, శివప్రసాద్ గారు కూడా ఈ కార్యక్రమంలో వారిని కూడా ఎంతో ఆనందపడుతున్నాను. అలాగే ప్రతిరోజు కూడా మనం సిటీ ఛానల్ చూసినట్టయితే ఏదో ఒక కార్యక్రమంలో బాలాజీ గారు దర్శనమిస్తూ ఉంటారు. వారు కూడా ఈ యొక్క విన్యాసానికి కూడా వారి ఎంతో ఆనందపడుతున్నాను. మరి ఈ ఎప్పుడు ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాను. మా నాన్నగారు హరికథ చెప్తాడండి, కాశీ మల్లికార్జునరావు గారు కీర్తి చేసుడు. ఆయన బలవసీయుడు, రాష్ట్రం అంతా కూడా అనేక ప్రాంతాల్లో మా నాన్నగారు హరికథ చెప్పేవాడు. నేను గడన ఒక నాటక సంస్థలో కళాలయకి సభ్యుడి, బొడ్డు వేణుగోపాల్ గారు గౌరవాధ్యక్షుడు. నేను కళామండలికి సేవ చేస్తూ మన సాధన భగవంతుడు దయ కళామండలి దిగిన ఈ యొక్క ఇంతవరకు కూడా ముందుకొచ్చాను. ఈ ప్రదర్శన స్టార్ట్ చేస్తున్నాను. పరిశీలించవలసిందిగా కోరుతున్నాను.
ఇప్పుడు ఒక తపన చేస్తున్నాను, మరి చాలా మందికి అనుమానం రావచ్చు, ఈ ఆజ్ఞ ఏమన్నా రాసుకుంటారా లేదా అని. ఈ పోగ్రామ్ అయిన తర్వాత ఎవరికైనా ఆశిస్తుంటే ఆమె పంపించవచ్చు. ఈ రత్నం ద్వారా వాడే ఒక సూది, ఒక కట్ట, ఒక బ్లేడు పోలికి 12 నిమిషాలు సమయం పడుతుంది. ఈ క్లాత్ కూడా ఎవరన్నా రాసామనుకుంటే ఎవరన్నా వచ్చి చూడవచ్చు. నెక్స్ట్ ఐటమ్ ఈ యొక్క తరం తీసుకున్నాను, అదే రత్నం ఉంటాం. ఇక్కడ క్లాత్ పెరిగిన కొద్దీ ఆ వెనుక లాభం ఉంది. ఆ యాపులు పగలకుండా తీసే ప్రక్రియ ఈ యొక్క వ్యాపార విన్యాసం. మీరు చాలా మంది ఆకాశంలో విమానాలు విన్యాసాలు చూస్తారు, రోడ్డు మీద బైక్ విన్యాసాలు చూస్తారు, నదులు నిర్మాణ విన్యాసాలు చూస్తారు. నేను ఒక వ్యాపారంతో గాలి ద్వారా తీసే ప్రక్రియ, కొన్ని సంవత్సరాల సాధన ద్వారా ఈ యొక్క కార్యక్రమాన్ని శ్రీ వాసవి ఇంజనీర్ కాలేజీ వారు కూడా చక్కగా అధ్యాపకులకు మరి మా విద్యార్థులకు కూడా స్వీకరించాలని శ్రీనివాసరావు గారు ఆహ్వానం ఇచ్చినందుకు వారికి సదా నేను కొనట్లు తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా కుటుంబాలు తీస్తున్నా ఈ రంగం ద్వారా. ఇప్పుడు నాయకత్వం ఒక రింగి పని చేస్తున్నాం.